నమస్తే మీరు చూస్తున్నారు ఏవెన్ టీవీ నేను మీరిను బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ ఫీవర్ సర్వేలో స్వయంగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో ఆత్మీయ పలంకరింపులతో కరోనాపై సూచనలు మంత్రి కొడాలి సవాల్ను స్వీకరించిన టీడీపీ నేత బోండా ఉమా రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ పాత పద్ధతితో ఆర్టీసీ బస్సులు ఆపాలి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పౌర సమితి మానవాహరం ముంబై బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం ఏడుగురు మృతి మరో 15 మందికి గాయాలు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతుంది 37వ వార్డులో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఆరోగ్య కార్యకర్తలతో కలిసి ఈ సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు టీకా వేసుకున్నారా మాస్క్ ధరించండి అంటూ ఆయన జ్వరం జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉంటే చెప్పాలని ప్రజలను ఆత్మీయంగా పలకరించారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు Commercially, yes, I went and I enjoyed and I enjoyed there. I went for first summer and for happy day. First light. What you have seen as commercially? I saw slide, water, Glow Garden? Glow Garden, yes, and I mean Glow Garden. It's nice. Yeah. You went on boat? No, I never tried on boat. Ask your dad to film it. What's your name? My name is Aradhya. Huh? Aradhya. Aradhya. And my mother gave birth to two babies, my little brothers. Okay. Which school you are studying? DAV Public School. DAV. I'm at Hyderabad. You're in Hyderabad. So you came from Hyderabad? Yes. That's my grandfather. You yes, came to your grandfather's house. వెంటనే స్థానికంగా ఉండే మీ ఆసుపత్రికి వెళ్ళండి ఆరోగ్య శాఖ కార్యకర్తలకు ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి మీకు అవసరమైన మందులు ఇస్తారు జాగ్రత్తలు చెప్తారు మీకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు సో మనం నార్మల్గా జ్వరం వచ్చినట్టుగా వచ్చినప్పుడు ఎట్లయితే మందుల షాప్కి వెళ్ళి ఏదో గోలు తెచ్చేసుకోవడం లేదా ఎవరినో అడిగి ఫోన్ చేసి గోలు వేసుకోవడం అట్లాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి వైద్య శాఖ కార్యకర్తలకు ఫోన్ చేయండి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు అవసరమైన మందులు ఇస్తారు మీకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు అంటే స్వంత వైద్యం తీసుకోవడమో మందుల షాప్ దగ్గరికి గోళీలు తెచ్చుకోవడమో లేకపోతే ఏమవుతుందో రెండు రోజులకు తగ్గిపోతుందని మీకు మీరు ఇంట్లో మంచం మీద ఉంటే ఏమైందంటే అది ఇతరులకు వ్యాప్తి చెందుతూ ఉంది ఇంకా పక్క వాళ్ళకు కూడా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అట్లా లక్షణాలు ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయండి మా ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళండి మీకు మందులు ఇస్తాం మీకు జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంటుంది సో దీంట్లో ప్రజల సహకారం కూడా కావాలి వ్యాక్సిన్లు కూడా ఇంకా కొంతమంది తీసుకోలేదు ఇవాళ ఇంటింటికి జ్వరం సర్వేలో నేను మా సాకి బాలలక్ష్మి ఆనంద్ గారి వార్డులో ఇంటింటికి నేను వస్తూ ఉంటే ఇప్పటికీ ఇంకా కొంతమంది రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు అక్కడక్కడ నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్లో ఉద్రిక్తత నెలకొంది పాత బస్టాండ్ సెంటర్లో పాత పద్ధతిలో ఆర్టీసీ బస్సులు ఆపాలంటూ పౌర సమితి ఆధ్వర్యంలో మానవహరం జరిగింది పోలీసులు రంగ ప్రవేశంతో ఒక్కసారిగా నిరసనకారులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వి రమణయ్య టీడీపీ నాయకులు యువతులు దుకాణదారులు పాల్గొన్నారు Hello
ట్రాఫిక్ నిబంధనలు పెట్టి మొత్తం బస్సుల్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి అవస్థలు పెట్టిన పరిస్థితి మనం అందరం ఎదుర్కొంటున్నాం. దీని మీద ఆందోళన చేసినప్పుడు చిన్న చిన్న మార్పులు చేసి చేతులు కలుపుకుంటున్నారు తప్ప దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం లేదు. మేము వెంకటగిరి పౌర సమితిగా అనేక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి మొత్తం ఆందోళన ఈరోజు నిర్వహించాయి. ఈ రోజు జరిగినటువంటి మానవహారం కార్యక్రమానికి మొత్తం రైతు కూలీ సంఘం, తెలుగుదేశం పార్టీ, అట్లానే జనసేన, మొత్తం అనేక ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం, పీడిఎస్ విద్యార్థి సంఘం, ఇట్లా మొత్తం వెంకటగిరి పౌరులందరూ కూడా, రిటైర్ ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపి మొత్తం పాత పద్ధతిలోనే బస్సులు నడపాలి, పాత బస్ స్టాండ్ లో బస్సులన్నీ ఆపాలి అని చెప్పి అందరూ పెద్ద పెట్టిన ఇక్కడ నిలదీసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం అమ్మవారి ఆలయ నూతన యాగశాల బంగారు శిఖరం సిద్దమై పూజలు అందుకుంది. హైదరాబాద్ దంపతుల సహకారంతో నిర్మితమవుతున్న ఈ బంగారు కలశానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ లవణ్ణ, దాత దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో పునః యాగశాల ప్రదేశంలోని రాతి కట్టడంతో నూతన యాగశాల నిర్మితమవుతుంది. హైదరాబాద్ కు చెందిన బట్ట పార్వతమ్మ, శారదాదేవి ఈ యాగశాల నిర్మాణానికి సహకరిస్తున్నారు. ఈ నెల 12న యాగశాల పైకప్పు పనులు ప్రారంభించారు. యాగ మండప విమానంపై నెలకొల్పేందుకు బంగారు పూత కలశం సిద్ధమైంది. ఆలయంలో కూడా ఈ కలశానికి పునః పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ముస్లిం షాదీ ఖానా వద్ద పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అక్రమ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 8 మసీద్ కమిటీల అధ్యక్షులు పట్టణ ముస్లిం ప్రజల సలహా సూచనలతో అమ్మాయి నిఖా రోజున కేవలం తెలంగాణ సాంప్రదాయ బగారా అన్నంతో పాటు ఒక కూర, దాల్చా, ఒక స్వీట్ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు. ఇకపై ఏ పెళ్లైనా సరే ఒకటే కూర, ఒకే స్వీట్ ఉండాలని తీర్మానించుకున్నారు. వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే మళ్ళీ ఏముంటది చెప్పండి, ఒక పెళ్లి పోతే ఇప్పుడు ఆడి పిల్ల వాళ్ళు ఇట్లా భోజనం పెట్టిన తర్వాత పైసలు గ్రామం వేసింది పైన వాళ్ళు పైనవాళ్ళండి పొడి మేర మేము పోతే బచ్చా అప్పుడు మామ కాకరే జాబాల దిగిపోతే వైసాకర్ది లేని దానికి వాస్తే అయిపోతాం జాహర్ నే కరసక్తే రాయలీ రాయ సామాన్య వాళ్ళు వాలేవుడి బోలి ఇస్తే నెక్స్ట్
ये जो फर्स्ट तारीख से जो है सो बघारा खाना का जो है सो वो लाजिम अमल में आ जा रहा अल्हम्दुलिल्लाह। किसी हालत में अब हर हर मई के सदरों से मेरी गुजारिश है कि हर जुमा में ऐलान करेंगे। तुझे बेटे इंद्र 45 साल है घर में ऐसे वो तो पैगाम वाले हैं पैगाम वाले हैं थोड़ी मेल में वहां बहुत है बच्चे अब थोड़ा माँ बाप क्या करे जा बोल देंगे बोल के वैसा कर दिए पार्टनर आ गया वो तो लेन देन के वास्ते ऐसा रुपये है वो तो जाहिर नहीं कर सकते हैं। अब्दुल्ला से राय ली है राय अब्दुल्ला में सामान वामान वाले को भी बोल दिए है इसलिए क्या करें नेक्स्ट ये जो फर्स्ट तारीख से जो है सो बघारा खाना का जो है सो वो लाजिम अमल में आ जा रहा अल्हम्दुलिल्लाह। किसी हालत में अब हर हर मई के सदरों से मेरी गुजारिश है कि हर जुम्मा में ऐलान करेंगे। అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు కామారెడ్డి జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వివరాలను మీడియాకు వెల్లడించారు. పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని రెండు స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుని విచారించగా వారు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ శశాంక్ రెడ్డి, సిఐ రామన్, సదాశివనగర్ ఎస్ఐ శేఖర్, జాన్ రెడ్డి పాల్గొన్నారు. రెండు వేల ఇరవై సంవత్సరంలో 30/11 2020 రోజున ఒక గుర్తు లేని దొంగలు హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం అప్పటి నుంచి ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉంది. అయితే ఈ కేసులో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అది ఎస్సీఐ రామన్, తర్వాత ఎస్ఐ శేఖర్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ గారు ఉస్మాన్, వాళ్ళ సిబ్బంది, పిఎస్ సిబ్బంది వీళ్ళు టీంగా ఏర్పడి క్లూస్ పర్షూ చేసినారు. పర్షూ చేస్తే ఒక మంగల్ ధ్యానేశ్వర్ చౌహాన్, తండ్రి పేరు ధ్యానేశ్వర్ చౌహాన్, 25 ఇయర్స్, ఇతను ఆర్థిక గ్యాంగ్కు సంబంధించిన అతను, చాట తాండ కుబీర్ మండల్ నిర్మల్ నిర్మల్ అతను. ఇతను ఇతని గ్యాంగ్ ఇంకా ఇద్దరు మెంబర్స్ ఉన్నారు, బన్నీ అలియాస్ వికాస్ చౌహాన్ అని, తర్వాత జయరామ్ రాథోడ్. వీళ్ళు ముగ్గురు కలిసి టీంగా ఏర్పడి మన ఏరియాలో, తర్వాత ఇందల్వా ఏరియాలో ఇట్లా దొంగతనాలు చేయడం జరిగింది. చిన్న క్లూని పట్టుకొని ఈ టీమ్స్ ఆ క్లూని ఛేదిస్తూ దాన్ని పర్సూ చేస్తూ వెళ్ళి చివరికి ఇతన్ని లొకేట్ చేసినారు. అతని కోసం వాచ్ చేస్తూ ఉంటే నిన్న సాయంత్రం పెట్రోలింగ్ పార్టీకి పద్మాజీవాడి దగ్గర ఈ దొంగ దొరకడం జరిగింది. ఇందల్వాయి అక్కడ కూడా ఒక గ్రేవ్ హెచ్పి చేసినారు. ఈ రెండు దొంగతనాలకు అతను అతని గ్యాంగ్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇతని దగ్గర నుంచి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే అతను మనకు ఒక 7.5 తులాల బంగారం వర్త్ 3,50,000 విలువ గల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను స్వాధీనం చేయించడం జరిగింది. అతన్ని ఈరోజు కోర్టులో పెళ్లి చేస్తున్నాం. మీ ద్వారాగా తెలియజేసింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సిసిటీవీ కెమెరాస్ ఉన్నాయి. చూడడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. దొంగల్ని హెచ్చరిస్తున్నాము. మీరు బీదర్ గ్యాంగ్ ఆల్రెడీ లొకేట్ చేసినాం, ఈ గ్యాంగ్ కూడా లొకేట్ చేసినాం. మిగతా ఇద్దరు పారిపోయిన వాళ్ళు కూడా విత్ ఇన్ నో టైమ్ మా అడిషనల్ ఎస్పీ గారి సారథ్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఖచ్చితంగా మిగతా ఇద్దరు కూడా పట్టుకుంటాం. ఇదే కాకుండా బీదర్ అఫెండర్స్ కూడా మేము మాకు వాళ్ళ క్లియర్ వివరాలు వచ్చినాయి. వాళ్ళు కూడా అత్యున్న టీమ్స్. ప్రజలు తగు జాగ్రత్తలతో కరోనాను అరికట్టవచ్చని హైదరాబాద్ బోరబండ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జావరియా బేగం తెలిపారు. బోరబండలో యూపీహెచ్సి వినాయక్ నగర్ లో ప్రజలకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. జలుబు, జ్వరం ఉన్నవారు టెస్ట్ చేయించుకోవాలని ఆమె కోరారు. కరోనా మహమ్మారిపై వైరస్ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఆదేశాలతో ఇంటింట జ్వరం సర్వే నిర్వహిస్తున్నామని డాక్టర్ మమత తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి నర్సు సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కరోనా విధంగా ఎట్లా ఉంది మేడం ప్రజల్లో ఇంటింటి సర్వే గురించి? గవర్నమెంట్ కిట్ ఏమైనా ఇస్తుందా?
ఆ కిట్ జ్వరం వచ్చిన వాళ్ళక రాని వాళ్ళకు జ్వరం వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వేసుకోవాలి కిట్ అనేది. జ్వరం వచ్చిన కూడా వేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మేడం. నా పేరు జీ సువర్ణ, పిహెచ్ఎం సిస్టర్ నేను. ఇక్కడ ఈ ఐసోలేషన్ కిట్స్ కంపల్సరీ ప్రతి ఇంటికి వెళ్ళి మా ఆశాలు సర్వే చేసి ఇస్తున్నారు. ఎవరైతే ఫీవర్ కాఫ్ కోల్డ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఇస్తున్నారు. మేమైతే చాలా కష్టపడుతున్నారు మా పిల్లలకి, ఆశాలు ఏఎన్ఎంస్ స్టాఫ్. అయితే ఈ థర్డ్ వేవ్ నుంచి అసలు చాలా మందికి పాజిటివ్ వస్తున్నాయి, జనాలు సరిగా జాగ్రత్త తీసుకోవట్లేదు, ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు. అయితే గవర్నమెంట్ నుంచి ప్లాన్ వచ్చింది ఇంటింటి సర్వే ఈ థర్డ్ వేవ్ లో. అంటే ఆశాస్ అండ్ జిహెచ్ఎంసీ వర్కర్స్ తో పాటు అందరు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి డైలీ ఒక 50 to 60 హౌసెస్ సర్వే చేయాల్సిన వస్తుంది పర్ టీమ్. అయితే ఆ సర్వేలో మొత్తం ఇన్ఫర్మేషన్, ఎవరు ఫస్ట్ డోస్ తీసుకున్నారా లేదా, సెకండ్ డోస్ డ్యూ ఉన్నారా లేదా, దాంతో పాటు బూస్టర్కి ఎవరైనా డ్యూ ఉన్నారా, పిల్లలు పెద్దలు అందరి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దాంతో పాటు మెయిన్ టాపిక్ అయితే దానిలో ఫీవర్, ఎవరికైనా ఫీవర్ ఉందా ఇంట్లో, ఒకవేళ ఫీవర్ ఉంటే అప్పుడప్పుడు టెస్టింగ్ చేసి కిట్ ఇచ్చేయడం అనేసి పైన తరఫున నుంచి మనకు ఆర్డర్స్ వచ్చాయి. వికారాబాద్ జిల్లా పరిహి నియోజకవర్గం బొంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు ఆయన. అప్పుడే గ్రామాల్లో ఐక్యత ఏర్పడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్థులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేష్, పార్టీ ప్రెసిడెంట్ గోపాల్, సర్పంచ్లు రాచిరెడ్డి, కొల్ల సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఈ నెల 18న కర్రగుట్ట వద్ద జరిగిన బావుటా కప్పు ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ మావోయిస్ట్ పార్టీ వాళ్ల ములుగు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో వాచేడు వెంకటాపురం ప్రధాన జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది. వెంకటాపురం వాచేడు మండలంలో రాత్రి బస్సు సర్వీసులను నిలిపివేశారు. అధికారులు మావోయిస్ట్ హింట్ లిస్టులో ఉన్నవారిని అప్రమత్తం చేశారు పోలీసులు. మైదాన ప్రాంతాల్లో వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. ఏజెన్సీలో భారీగా పోలీసులు మోహరించారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 2 సంవత్సరాలుగా జరుపుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ ఏడాది శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని భక్తుల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దిగుపర్తి సూర్యప్రతాప్, వెంకటరమణ ఆలయ ధర్మకర్త మార్కరి సన్యాసిరావు, తాతాబాబు ఎస్వి రమణ పాల్గొన్నారు. अंदर समक्ष संवर बटी కొత్తవలస రాముల వారి తీర్థ మహోత్సవం నిరాడంబరంగా వైభవంగా జరుగుతోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2-3 సంవత్సరాలు బట్టి కూడా కరోనా వ్యాధి వల్ల ప్రజలందరూ కూడా నానా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే మేము అన్నిటికీ కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ అందరిని దృష్టిలో పెట్టుకుంటూ మీ అందరి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగిస్తూ ఈ కరోనా వ్యాధి నుంచి బాధలు తొలగించాలని చెప్పేసి మేము ఈ రోజు తెల్లవారుజామున ఈ కుమ్మరి వీధిలో ఉన్న కుటుంబ సభ్యుల అందరి తరపున ధర్మకర్తల తరపున మేము శ్రీ సీతారామ స్వాముల వారికి అష్టోత్తర సహస్రనామాలతోటి పూజా కార్యక్రమాలు నిర్వర్ధనంగా జరిపాం. టీఎస్ విద్యుత్ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల విభజన జరగాలని ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ టీఎస్ రావు కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 84 మంది ఉద్యోగుల విన్నపాన్ని అర్థం చేసుకోవాలని, 19 నెలలుగా జీతాలు లేక దుర్భరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన చెప్పారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీలక్ష్మి డీఈలు శేషగిరిరావు, డీఈ ప్రమీళ పాల్గొన్నారు. धर्माधिकारी रिपोर्ट प्रकार मार्च उद्योग
మీరైనా సార్ ఆప్షన్ మీరు తెలంగాణకు వస్తారా ఆంధ్రాకి వస్తారా మీరైనా ఆప్షన్ మేము అడగలేదు మేము ఆంధ్రాలో ఉండండి మీరు ఎక్కడైతే పని చేసుకోండి చేస్తున్నాం మరి ఏ రిమార్క్ లేదు మీ సర్వీస్ లో ఏం సర్వీస్ మరి ఇక్కడ ఎక్కడ పరిస్థితుల్లో మీరు ఆప్షన్ లేదు 25 సంవత్సరం హైదరాబాద్ లో పనిచేస్తున్నాం కదా ఇక్కడ కొంచెం మాకు వెసులుబాటు ఉంటుంది కదా మా ఇల్లు కానీ బాకీలు ఉన్నాయని చెప్పి మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఏ కారణం లేకుండా ఏ అన్యాయం కూడా తీర్చిపోతున్నాం 84 మంది జీవితాలు రోడ్డు పడిస్తున్నాం సార్ 1000 రూపాయలు కూడా ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మేము చేసిన తప్పేమో అని మేము తెలంగాణ రాజ్యాన్ని అడుగుతున్నాం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో జీవోను 3 యథావిధిగా కొనసాగించాలని ఎస్టీ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. సోమచిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ జనవరి 31న చలో భద్రాద్రి కొత్తగూడెం ర్యాలీ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. ఎస్టీ ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు దాసురాం నాయక్, ఆదివాసీ విద్యార్థి ఫెడరేషన్ నేతలు రాజేష్ నాయక్, నరసింహారావు, కోరం బుచ్చయ్య, వాసం రామకృష్ణ దొర ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసులు వీళ్ళందరినీ కూడా ఒక ఈ ప్రభుత్వం ఒక కుట్ర పూర్తిగా ఈ జోన్ల పేరుతో అధికారం పేరుతో అందరినీ కూడా బయటికి గెంటేసి మరి రోడ్డు మీద అడుక్కునేలాగా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు వాసంగా ఇక్కడ మేము అన్ని సంఘాలతో మరి ఒక దేశంగా ఏర్పడి ఈరోజు మా జీవాలు కాపాడుకునే అందుకోసమే ఈ యొక్క ఉద్యమానికి మేము తెరతీశాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం కంటే ముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాల్లో మరి ఆదివాసులకు ఎంతో కొంత న్యాయం జరిగింది. అలాంటి న్యాయం కూడా మరి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతుందని ఎంతో ఆశించాము. ఆదివాసీ విద్యార్థి సంఘం, స్టూడెంట్ ఫెడరేషన్, ఇంకా ప్రైవేట్ సంఘాలలో 15 సంఘాలతో ఏర్పడింది. దీని పేరు కృషి సంఘాల ఏకీకరణ నామకరణం చేయడం జరిగింది. దాదాపు 5 సార్లు మనలో మీటింగ్ జరిగిన తర్వాత కామన్ డిమాండ్స్ రూపకల్పన చేయడం జరిగింది. 7 డిమాండ్స్, కామన్ డిమాండ్స్ అంటే ఒక్కొక్క సమయానికి విడివిడిగా వేరే వేరే డిమాండ్స్ ఉన్నా అవన్నీ పట్టుబెట్టి కామన్ డిమాండ్స్ అంటే ట్రైబల్ తెగల జాతులకు సంబంధించిన కామన్ డిమాండ్స్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మాల ఉపకులాల సంఘాలన్నీ ఐక్యతతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మద్దతు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు గద్దల శ్రీనివాస్, జి చెన్నయ్య సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మీరు ఎక్కడ తిరిగినా మీ గల్ల బట్టి ప్రశ్నించే వాళ్ళం బయలుదేరుతున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, రేపటి నుండే మా జిల్లాల కార్యక్రమం మొదలవుతుంది.
కాస్కోటి జరగబోయే ఎలక్షన్ లో ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఏ రకంగా జరిగిందో అదే రకంగా మీకు బుద్ధి చెప్తామని నేను సభాముఖంగా చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది ఏదో మేము మాదిగా సామాజిక వర్గం చేస్తున్నాము, వాళ్ళకి చేస్తున్నాము, వీళ్ళకి చేస్తున్నాము అని. ఎస్సీలను మీరు కాదు మీ తాతలు పుట్టొచ్చినా కానీ మా అన్నదమ్ములను ఎప్పుడు విడదీయలేను. పెట్టుకొని ఎంఆర్పిఎస్ లాగా వివరించడం అంటే సిగ్గుసేట అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుగురించి అని మేము అందరం కూడా కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగి మేము మీ రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నాను, వాళ్ళను భూస్థాపితం చేస్తాం వాళ్ళ పార్టీని అని కూడా డిమాండ్ చేస్తుంది. మీరు వర్గీకరణాన్ని చేయగలదు అని చేస్తారా? చేయండి దమ్ముట్టి. కానీ మీరు చేసే ముందల మాలలు ఎంతమంది ఉండరు, మాదిగలు ఎంతమంది ఉన్నారు అని సర్వే చేయాలి. వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ గా మాట్లాడుతున్నా. ఈ యొక్క మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఊహించుకోకుండా ఊహించుకోనంత విధముగా ఈ యొక్క ఈ రాజకీయ నాయకులకు భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ రోజు నేను ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన వాడిని, నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తనని అత ప్రమాణ స్వీకారం చేయలేదు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఒక 20 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలోని 18వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 7 మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలో ఉన్న భటియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని కమలా బిల్డింగ్ గా పోలీసులు గుర్తించారు. మొత్తం 13 ఫైర్ ఇంజన్లు, 7 వాటర్ జెట్టీలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో భవనంలోని వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫీవర్ సర్వేలో స్వయంగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో ఆత్మీయ పలకరింపులతో కరోనాపై సూచన. మంత్రి కొడాలి సవాల్ను స్వీకరించిన టీడీపీ నేత బోండా ఉమా. రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. పాత పద్ధతిలో ఆర్టీసీ బస్సులు ఆపాలి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పౌర సమితి మానవాహారం. ముంబై బహుళ అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం. 7 మృతి, మరో 15 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి A1 TV, నంబర్ 1 లోకల్ బేసిక్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.